సో ఎప్పుడైనా హీరోగా హీరోలా హీరో ఛాన్స్ కానీ హీరో క్యారెక్టర్స్ కానీ వస్తే బాగుండు హీరోలా నేను ఒక మూవీ చేసి ఉంటే బాగుండు అలా అనిపించింది యాక్చువల్లీ ఎప్పుడు అనిపించలేదు నాకు ఆర్టిస్ట్ యాక్టర్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ అంతే అది యాజ్ హీరో రావాలి నో ఎప్పుడు క్రాస్ చేయలేదు నా మైండ్ ఓకే సో చాలా నెగటివ్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు సో అంటే సైకాలజీ సేజ్ అంటే కొన్ని చోట్ల కొన్ని సైకాలజీస్ చెప్తున్నాను ఏదైతే మనం ఎక్కువ చేస్తామో వి మే పికమ్ దాట్ అని సో సో దాని నుంచి డివియేట్ అవ్వడానికి ఏం చేస్తుండే యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్కి నా సినిమా లైఫ్కి అస్సలు పోలిక ఉండదు టోటల్ రిలేషన్షిప్స్ ఉండండి నేను సినిమాలో ఏం చేస్తానో అది యాజ్ అ జాబ్ ఓకే అంతే బట్ కెమెరా కట్ అయిన తర్వాత నేను నా రియల్ లైఫ్ వెళ్ళిపోతాను ఫ్రమ్ ద రియల్ లైఫ్ ఓకే సో తెలుగు కన్నడ మలయాళం తర్వాత తమిళ్ ఫోర్ లాంగ్వేజెస్లో చేశారు సో ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఫ్లుయంట్గా మాట్లాడగలరు నేను తమిళ్ బాగా మాట్లాడతాను కన్నడ బాగా మాట్లాడతా ఓకే తెలుగు ఒక నాకు తెలిసి మీరే చెప్పాలి నేను చక్కగా మాట్లాడతాను చక్కగా మాట్లాడతాను నాకు సౌత్లో మలయాళం రాదు అది ప్రాబ్లమ్ ప్రాబ్లం డ్రాబ్యాక్ ఓకే సో చెక్ మూవీలో చంద్రశేఖర్ ఏలటి గారు లెజెండ్ అనమాట చాలా డిఫరెంట్ రొటీన్కి భిన్నంగా తీస్తారు ఆయన మూవీస్ అన్ని సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఇట్స్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు ఆడియన్స్కి డెఫినెట్లీ ఇంటెలెక్చువల్ ఫీస్ట్ ఉంటుంది ఎందుకంటే ఒక అండ్ మౌస్ గేమ్ ఇది అండ్ ఆడియన్స్ ఎప్పుడూ డెఫినెట్లీ ఫ్రమ్ సీన్ వన్ ఎలాగైనా హీరో ఎస్కేప్ అయిపోవాలి అని ఉంటారు అది అవుతారా లేదా అనే ఇది సినిమా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి సినిమాలో అండ్ చాలా పేసి సినిమా ఉంటుంది స్పీడ్ అన్నీ ఉంటాయి